ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యంగా నేను ఒక సామాన్య మహిళనండి. ఈరోజు నేను ఎక్కడో వేరవాశ్రమంలో ఉన్న ఒక సామాన్య మహిళని, అట్లాంటి ఒక మహిళని టీచర్ గా అంటే ముందు చేసా. 2004లో నాకు పిలిచి సార్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి నేను పార్టీ, అప్పుడు ఫస్ట్ టైం నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతం, అసలు మంత్రి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఒక సామాన్య మహిళ అట్లాంటి దాన్ని నాకు సెకండ్ టైం ఇచ్చారు ఎమ్మెల్యేగా చిత్రపూడి నుంచి. అసలు మంత్రి ఆలోచన లేదు, ఎమ్మెల్యే టికెట్ వస్తే చాలా అనుకున్నా. ఓపెన్ గా చెప్తున్నా, అట్లాంటిది నాకు ఎంత అవకాశం ఇచ్చారంటే సార్ డెఫినెట్ గా నేను ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటాను. ఒక గాడ్ ఫాదర్ లాగా నాకు అవకాశం ఇచ్చారంటే ఈ సభాముఖంగా నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను సార్. ఈనటిగా ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యంగా నేను ఒక సామాన్య మహిళనండి. ఈరోజు నేను ఎక్కడో వేరవాశ్రమంలో ఉన్న ఒక సామాన్య మహిళని, అట్లాంటి ఒక మహిళని టీచర్ గా అంటే ముందు చేసా. 2004లో నాకు పిలిచి సార్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి నేను పార్టీ, అప్పుడు ఫస్ట్ టైం నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతం, అసలు మంత్రి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఒక సామాన్య మహిళ అట్లాంటి దాన్ని నాకు సెకండ్ టైం ఇచ్చారు ఎమ్మెల్యేగా చిత్రపూడి నుంచి. అసలు మంత్రి ఆలోచన లేదు, ఎమ్మెల్యే టికెట్ వస్తే చాలా అనుకున్నా. ఓపెన్ గా చెప్తున్నా, అట్లాంటిది నాకు ఎంత అవకాశం ఇచ్చారంటే సార్ డెఫినెట్ గా నేను ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటాను. ఒక గాడ్ ఫాదర్ లాగా నాకు అవకాశం ఇచ్చారంటే ఈ సభాముఖంగా నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను సార్. ఈనటిగా